ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేతలకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్న ప్రజలు మంత్రులను సైతం వదలటం లేదు. పాలకుర్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి ఎర్రబెల్లిని నిలదీశారు లక్ష్మీనారాయణపురం గ్రామ ప్రజలు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతమయ్యారు. లబ్ధిదారుల పేర్లు చెబుతూ సమాధానం దాటవేశారు. నిన్న రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్ష్మీనారాయణపురానికి వెళ్లారు ఎర్రబెల్లి. అక్కడ ఆయనకు ప్రశ్నల వర్షం ఎదురైంది. దీంతో కాంగ్రెస్ వాళ్లు ఇక్కడికి రావద్దంటూ ఫైర్ అయ్యారు. దొంగలకు ఓటు వేసుకో వెళ్ళు అని అసహనం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ఇకపై తనకు విశ్వాసంగా ఉన్న వారికే ఇస్తానని బహిరంగానే ప్రకటించారు ఎర్రబెల్లి. నన్ను మంచి చెడు నాదంతా చూసిన రోజు నాకు తెలుస్తా. 30 ఏళ్ల కింద అమ్మ ఏం పని చేయలేదు. నీ భర్త చచ్చిపోతే 2 లక్షలు వచ్చినాయి, 2 లక్షలు వచ్చినాయి. నీకు కింద విశ్వాసం లేకపోతే ఎవడు ఏం చేయలేడు. టీడీపీ తరఫున ఇచ్చిన, నేను వచ్చినప్పుడే ఇచ్చిన. ఇక నీకు విశ్వాసం లేదన్నట్టే. నీకు ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి పోవమ్మా, నువ్వు ఇక్కడ మాట్లాడద్దు అమ్మా. అదే అగాదు లక్ష్మీనారాయణపురం అగాదు. ఏ ఇవాళ అమ్మ ఛాలెంజ్ చేస్తానా, లక్ష్మీనారాయణపురం బాగుపడ్డదంటే నేను చేపట్టి బాగుపడ్డా. ఈ అసంతాలు కాదు, ఇంకపో దొంగకు. ఏ ఏ ఆ దొంగకు వేసుకోపో, నేను పైసలు ఇస్తాను వేసుకోపో. ఆగావు ఆగు, ఆమె 2 లక్షలు ఇచ్చినా తెలియదు మాట్లాడతాను. ఆగామా ఆగావు. మీరు దిగుడు దిగాడు చూసుకోపోను, మీకు ఏం చూడపండి. మీరు మీరు ఆడ చూసుకోపోయి కింద ఆగారు. కాళ్ళు తప్పుంటే మనం ఏం చెప్తాం మీ ఊర్లో. అమ్మా ఆమె కళ్యాణ లక్ష్మి ఏదో తప్పు మీద రాలేదు. చూడండి మీ కళ్యాణ లక్ష్మి 43 మందికి వచ్చినాయి రాలేదా. ఆ చిన్న బిడ్డకు వచ్చింది, పెద్ద బిడ్డకు వచ్చింది, మర్చిపోయింది చిన్న బిడ్డకు వచ్చింది. మీరు ఇట్లా అండి ఆగాలి. వాళ్ళకు ఇక నేను ఒక్కటే చేయదలుచుకున్నా, ఆగాలి. విశ్వాసం లేని వాళ్ళకు చేసిన కూడా బెస్ట్. రేపు లక్ష్మీనారాయణపురం 100 ఇళ్ళు పెడతా, 100 ఇళ్ళు మీ జాగలు కట్టుకుంటే పెడతా, మీ జాగలు కట్టుకుంటే పెడతా, కట్టుకున్న వాళ్ళు కూడా ఇస్తా. దొంగలకి ఇయ్యను, దొంగలకి ఇయ్యను. 120 ఏడా 120. మీరు ఎవరు మాట్లాడ, కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ మాట్లాడద్దు. ఏ మీ మీటింగ్ లో మాట్లాడ, కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ లో ఇక్కడ రావద్దు. తీసేదా కాంగ్రెస్ వాడా, మరి మీరేం చేస్తారా ఇక్కడ అన్నాడు. వాడేస్తారు మన మీటింగ్ కు, మీరు ఆడ మాట్లాడతాడు, ఏం మాట్లాడతావు అండి ఇక్కడ ఉంది. నువ్వు అడుగువా, నువ్వు బాగా ఆడపడి తీసుకో. నువ్వు రాడు కాంగ్రెస్ వాడు రావద్దు ఇక్కడికి. కాదు అవును కాదు, నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు